ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఏలూరు నుండి ఈసీఐఎల్కి ఈరోజు కొత్త హైయర్ బస్సు సర్వీసు ప్రారంభించడం జరిగింది. ఈ బస్సు రాత్రి 10:30 నుండి ఏలూరులో బయలుదేరి ఉదయం 6 ఈసీఐఎల్కు చేరుకుంటుంది. ఈరోజు బస్సుని ఏలూరు జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి శ్రీ ఎన్వీఆర్ వరప్రసాద్ ప్రారంభించారు. వారు మాట్లాడుతూ 10 క్రితమే ఒక బస్సు ప్రారంభించడం జరిగిందని, ఈ బస్సు 2వదని, కొత్త సూపర్ లగ్జరీలను ప్రయాణికులకు సౌకర్యానికి అనుగుణంగా ప్రవేశపెడుతున్నామని, డిసెంబర్ నెలలో మరిన్ని కొత్త బస్సులు వస్తాయని, ప్రైవేటు బస్సులు పండగ సమయంలో అధిక ధరలతో నడుపుతున్న ఈ సమయంలో ఏపీఎస్ఆర్టీసీ కేవలం సాధారణ ఛార్జీలకే బస్సులు నడపడం విపరీతమైన ప్రజాదరణ పొందిందని శ్రీ ఎన్వీఆర్ వరప్రసాద్ తెలియజేస్తూ, ముందు ముందు కూడా ఇటువంటి ఆదరణ మాపై ఉంచుతారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు డిపో మేనేజర్ శ్రీమతి బి వాణి, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ శ్రీ మురళి, అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ శ్రీ ప్రేమ్ కుమార్, పిఆర్ఓ నరసింహం పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. అలాగే ప్రయాణికులందరికీ కూడా విజయదశమి మీ శుభాకాంక్షలు. ఈరోజు మన ఏలూరు డిపో నుంచి MSTC 6 జెండర్లో సంబంధించిన భాగంగా ఏలూరు డిపో గలాటైన ఏలూరు ఈసీఐల్ వెళ్ళే సూపర్లగ్జరీ హైర్ బస్సు మనం ప్రారంభించుకున్నాం. కొన్ని అనివార్య కారణాల వల్ల లోకల్ ఎమ్మెల్యేగా రాలేకపోవడం వల్ల అది ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ బస్సు ప్రతిరోజు నైట్ 10 ఏలూరులో బయలుదేరి విజయవాడ మీద ఈసీఐ వెళ్తుంది. దీనికి సంబంధించి ఆపోయిట్లో ఉన్న 2 బస్సు ఆల్రెడీ ఒక 10 బ్యాక్ మనం ఓపెన్ చేసుకున్నాం. సో ఈ 2 కొత్త బస్సులు మనం ఏలూరు డిపో రావడం జరిగింది. వీటిని ప్రయాణికులు బాగా ఆదరించాలని కోరుకుంటున్నాను. అలాగే దసరా సందర్భంగా చెప్పే మరొక విషయం ఏంటంటే, దసరా సందర్భంగా ఆర్టీసీ ఆపరేట్ చేసిన అన్ని ప్రత్యేక బస్సులు దసరా ముందు దసరా కూడా లాంగ్ డిస్టెన్స్ హైదరాబాద్ కానీ విజయవాడ కానీ ఇప్పటి విశాఖపట్నం అటువంటి ప్రదేశాలకి మనం స్పెషల్ బస్సులు ప్లాన్ చేసుకున్నాం. ఈ అన్ని స్పెషల్ బస్సుల్లో కూడా ఛార్జీలు ఏమాత్రం పెంపుదల లేదు, అంటే సాధారణ ఛార్జీలతోనే వెళ్తున్నాయి. సో ఈ విషయం ప్రయాణికులు గమనించి ఇవన్నీ కూడా అంచెలుగా ఈ అక్టోబర్ నుంచి డిసెంబర్ లోపల మన 3 డిపోలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో దీనివల్ల మన ఇవన్నీ పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులు కాబట్టి ప్రయాణికులు మరింత మెరుగైన రవాణా సదుపాయం జరిగే అవకాశం ఉందని చెప్తూ ప్రయాణికులందరూ కూడా ఈ వీటిని ఆర్టీసీ ఆదరించాలి.